అధ్యక్ష మరియు గౌరవనీయులైన సభ్యులారా, మీ సమ్మతితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఈ సభా సమక్షంలో ఉంచుతున్నాను. ఇది నా మొట్టమొదటి బడ్జెట్. ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, సభాపతి గారికి, సభకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యథాతథ స్థితిని మార్చేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మన రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఈ తీర్పును వ్యాఖ్యానించడానికి వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొంతమంది ఇంకా వివరణల కోసము వెతుకుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్లుగా ప్రధానంగా 2 అంశాల కారణంగా ఈ తీర్పు వెలువడిందని నేను నమ్ముతున్నాను. అవి నమ్మకము మరియు విశ్వసనీయత. మహాత్మాగాంధీ కలలుగన్న భారతదేశం గురించి ఆయన అన్న మాటలను గుర్తుకు తెస్తున్నాను. అధ్యక్ష, ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉన్నదని ఈ దేశంలోని ప్రతి పేద వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగేలా ఉండాలి. అధ్యక్ష, నేను ఈ ఆర్థిక సంవత్సరానికి సమర్పిస్తున్న బడ్జెట్టు మహాత్మాగాంధీ యొక్క గొప్ప లక్ష్యాన్ని సాధించే దిశలో మొదటి అడుగు అని మీ ద్వారా సభకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. నేను సత్యానికి తప్ప దేనికి లొంగి ఉండను. సత్యం కాక నేను సేవించవలసిన మరి ఏ దేవుడు లేడు. 7 తప్పులు చేయకుండా ప్రజలను విలువరించిన గాంధీ గారు పేర్కొన్నారు. విలువలు లేని రాజకీయం అనేది ఈ తప్పుల్లో ఒకటి. మరో విధంగా చెప్పాలంటే రాజకీయాలలో విశ్వసనీయత లోపించడం. 43 రోజులు ఈ ప్రభుత్వంలో పరిపాలనకు మరియు మన రాష్ట్ర అభివృద్ధికి దన్నుగా ఉండే విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలు కోరినట్లుగా ఒక దృఢమైన మార్పు ప్రారంభమైందని తెలియజేయడానికి ఈ విలువలు ఒక సంకేతం. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాయి. తరువాత దానిని మర్చిపోతున్నాయి. ఇది అనైతికం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన ప్రారంభోత్సవ ప్రసంగంలోనే పార్టీ మేనిఫెస్టో అత్యంత పవిత్రమైన గ్రంథానికి సమానమని ప్రకటించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. మా మేనిఫెస్టో కేవలం ఒక ప్రకటన పత్రంగా ఉపయోగించడానికి ఉద్దేశించినది మాత్రమే కాదు, ఇది ఈ ప్రభుత్వానికి ఒక నిర్వహణ నియమ సంపుటిగా ఉండటమే కాకుండా ఒక ప్రధాన నియమావళిగా ఉంటుంది. ఈ బడ్జెట్ ద్వారా ప్రజల సంక్షేమానికి మరియు వారి కన్నీటిని తుడవడానికి గట్టి నిబద్ధతతో సురాజ్యం దిశగా ఈ ప్రభుత్వం చర్యలను కూడా తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని మరియు కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉంది. ఈ లక్ష్యం మన సమగ్ర సంక్షేమ అజెండాను స్పష్టపరుస్తున్నది. ప్రభుత్వం తమ వెన్నంటే ఉంటుందని రైతాంగ నమ్మకంతో, తమ పిల్లల విద్యాభ్యాసంపై ప్రతి కుటుంబం ధైర్యంతో, ఉద్యోగావకాశాలపై విశ్వాసంలో యువతి ఉండాలని ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. మా సమగ్ర సంక్షేమ అజెండా అయిన నవరత్నాల్లో ఒక దృక్పథం కనిపిస్తుంది. దీనిని సవివరంగా వివరిస్తాను. అంతేగాక అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. అధ్యక్ష, ఆ విజన్ అనేది రాబోయే కాలంలో నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని మరి సుభిక్షంగా అన్ని విధాలుగా ముందుకు తెచ్చి భారతదేశంలోనే ప్రథమంగా మొదటి స్థానంలోకి చేరుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, వినయంగా. ఆ విజన్లో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలంకు తీసుకురావడం, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం మరియు కృష్ణా ఆయకట్టును స్థిరీకరించడం, ప్రతి గ్రామం మరియు కుటుంబానికి పైపుల ద్వారా తాగునీటిని సమకూర్చడం, ప్రతి పట్టణ ఆవాసంలో మరుగునీరు శుద్ధ ప్లాంట్లు మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, పోలవరం, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవ, వెలిగొండ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదాను సాధించడం, విశాఖపట్నంలో మోనోరైల్ ప్రాజెక్టును అమలు చేయడం, పట్టణ ప్రాంతాల నుండి ప్రారంభిస్తూ దశల వారీగా ప్రజా రవాణా వ్యవస్థను
శిలాజ ఇంధనాల నుండి విద్యుత్ విధానానికి మార్చడం, తద్వారా మన రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణ సుస్థిరత సాధించే విధంగా కట్టుదిట్టం చేయడం, కడప స్టీల్ ప్లాంట్ను నిర్మించి నిర్వహణలోకి తీసుకురావడం, ఆరోగ్యకరమైన జీవనం కోసం స్వచ్ఛమైన మరియు పర్యావరణ సానుకూలత కల్పించడం, పరిరక్షించడం వంటి ముఖ్యమైన అంశాలు మన ముఖ్యమంత్రి గారి దృక్పథంలో ఉన్నాయి. రాజకీయ అనుబంధం ఆధారంగా పక్షపాతం చూపని నాయకుని నాయకత్వంలో ప్రభుత్వంలో ఒక భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రజలందరికీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా మా మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నింటినీ సంపూర్తిగా అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా ఆదేశించారు. కులం మరియు వారి రాజకీయ అనుబంధం ఆధారంగా జనభూమి కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజలు నిజమైన హక్కులను సమాన అవకాశాలను అధికారికంగా ఉల్లంఘించిన మునుపటి పాలన వ్యవస్థకు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించవలసిందిగా గౌరవ సభ్యులను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేను కోరుతున్నాను. పారదర్శకత మా మూడవ సూత్రం. ఈ ప్రభుత్వం అన్ని కాంట్రాక్ట్ పనుల్లో పారదర్శకంగా ఉండటానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వుల మాదిరిగా జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ చూడటం కోసం వారి ఉత్తర్వులను ఆన్లైన్లో ఉంచాలని చెప్పి కలెక్టర్లందరినీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఆదేశించారు. నాలుగవ సూత్రంగా మా నాయకుడు మునుపటి ప్రభుత్వం మాదిరిగా కాకుండా అవినీతి రహిత పాలనకు నిర్ణయాత్మక ముందుకు తీసుకొచ్చారు. అన్ని స్థాయిల్లో అన్ని కార్యాలయాల్లో రాష్ట్రాన్ని అవినీతి రహితంగా చేయాలని చెప్పి మంత్రులను అదేవిధంగా అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. న్యాయ సంబద్ధతకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సహకరించాలనే మునుపటి ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా న్యాయపరమైన నియమాలకు లోబడి మాత్రమే రాజకీయాల ప్రతినిధులు అభ్యర్థనలు పరిశీలించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా కోరారు. సాధారణంగా పనులకు సంబంధించిన టెండర్స్ ఇవ్వడంలో అవినీతి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుతో కలుపుకొని సాగునీటి ప్రాజెక్టులు మరియు పని కాంట్రాక్టులతో అవినీతిని నిరోధించడానికి ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక స్థితి. మునుపటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించామని చెప్పుకున్నప్పటికీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, పేదలకు సరైన సహాయం చేయకపోవడం మొదలైన వాటికి మేము గుర్తించాం. ప్రకటించుకున్న విధంగా మునుపటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర వాస్తవ అవసరాలను తీర్చలేదని చెప్పి ఇది వివరిస్తుంది. చెప్పిన విధంగా వృద్ధి జరగలేదు. అతిశయం, క్షేత్రస్థాయిలో వాస్తవికత మధ్య స్పష్టమైన అంతరం ఉన్నది. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ 2 అంకెల వృద్ధి సాధించామని మాకు తెలియజేశారు. ఈ వృద్ధి అంకెలు యథార్థమా లేక కల్పితమా అని మేము ఇంకా నిర్ధారించుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ 2 అంకెల వృద్ధి రేటు పెరిగితే అన్నదాత ఆకలితో ఎందుకున్నాడు? అక్కా చెల్లెల్లో విషాదము, యువతలో అసంతృప్తి ఎందుకుంది? మార్పు కోసం ఇంత భారీగా నిర్ణయాత్మక ఓటు వేయడం ఎలా జరిగింది? ఆర్థిక వ్యవస్థ 2 అంకెల వృద్ధి రేటును సాధించడం నిజమైనట్లయితే వృద్ధిని వక్రీకరించి ధనవంతులను మరింత ధనవంతులుగా మరియు పేదలను మరింతగా పేదలుగా చేసి వృద్ధి వనరుల కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసి అధిక సంఖ్యలకు దుఃఖానికి కారణమైందని దీని అర్థం. ఉద్యోగాలేమి, ఆదాయాలేమిలు, వృద్ధి విలాసాల కోసం ఎన్నడూ కనీవిని ఎరగని విధంగా విలువైన వనరులు దుబారా వంటివి, పేదలు అణగారిన ప్రజలలో తీవ్ర కోపానికి కారణమైంది. సమాజంలో పెరుగుతున్న అసమానతల ధోరణికి తక్షణమే అరికట్టవలసి ఉంది. మా బడ్జెట్ ద్వారా ఆదాయాలేమి వంటి వాటిని లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. తద్వారా సామాన్య స్త్రీ పురుషుల కోసం కుటుంబ ఆదాయ ఆధారిత వృద్ధి మరియు అభివృద్ధిలో పెరుగుదల సాధించడం జరుగుతుంది. బహుశా మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ వారసత్వంగా పొందని అత్యంత దయనీయ ఆర్థిక పరిస్థితిని ఈ ప్రభుత్వం వారసత్వంగా పొందినట్లు నేను మన గౌరవ సభ్యులకు మరి మన ప్రజలకు తెలియజేస్తున్నాను. విభజన సమయంలో 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం, అందులో ప్రభుత్వ రుణం 97,124 కోట్లు, ప్రజాపద్దు 33,530 కోట్లు. 2018-19 నాటికి అది 258,928 కోట్లకు, అంటే అందులో ప్రభుత్వ రుణం 1,92,820 కోట్లు, ప్రజాపద్దు 66,108 కోట్లు విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా దాదాపు 10,000 కోట్లు రుణం తీసుకొని ప్రభుత్వం ఖర్చు చేసి మళ్లించింది.
దీనికి అదనంగా సుమారు 18,000 కోట్ల విలువైన బిల్లును పెండింగ్లో ఉన్నాయి. ఈ రుణాలన్నింటితో పాటు ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓటన్ అకౌంట్ బడ్జెట్ కింద వాగ్దానాలు నెరవేర్చడానికి దాదాపు 45,000 కోట్ల వనరులు అంతరాయం ఉన్నదని మాకు తెలిసింది. ఈ వనరుల అనంతరం ఈ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నూతన కార్యక్రమాల అమలు కోసం బడ్జెట్ అవసరాలను మరింత పెంచింది. ఇది ప్రభుత్వానికి సంక్రమించిన భిన్నమైన ఆర్థిక పరిస్థితి. ప్రత్యేక కేటగిరీ హోదా. ఈ సందర్భంలో ప్రత్యేక హోదా డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి గౌరవ ప్రధానమంత్రితో జరిగిన వివిధ సమావేశాల్లో మన ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు. మొదటిది, రాజధాని ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే జరిగింది. రెండవది, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఏదేని ఇతర విభజన సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. మూడవది, రాష్ట్ర విభజన రాష్ట్ర ఆర్థిక వనరులకు తీవ్రంగా దెబ్బతీసినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే తన నియంత్రణలో లేని కారణాల వల్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నది. విభజన తరువాత తెలంగాణ తలసరి రాబడి 1 రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత తలసరి రాబడి వెంటనే సుమారు 60 పైసలకు పడిపోయింది. అదే సమయంలో తలసరి రెవెన్యూ వ్యయం విభజన తరువాత సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా ఉన్నది. నాలుగవది, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది, అయితే దీని అమలు పెండింగ్లో ఉంది. అధ్యక్ష, ఒక దేశ గొప్పతనం దాని ప్రజలు, సహజ వనరులు మరియు లిఖితపూర్వక శాసనాల కంటే ఎక్కువైనవి విషయం మీకు తెలుసు. దేశంలో విలువలు, సాంప్రదాయాలు మరియు సిద్ధాంతాలు కూడా ఏదేని జాతిలో అంతర్భాగంగా ఉంటాయి. మన భారతదేశ గొప్ప నాగరికత్వం ఒక సాంప్రదాయం నాటుకుపోయింది. సమాజంలోని స్థానిక పెద్దలు పిల్లల మధ్య పూర్వీకుల ఆస్తి విభజన సక్రమంగా జరిగేలా చూస్తారు. ఇదే స్ఫూర్తితో మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలను విభజించే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు ఇతర అంశాలు అమలుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. అందువలన ఈ ప్రతిష్టాత్మక సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అత్యున్నత సాధనమైన పార్లమెంటు న్యాయస్ఫూర్తితో హామీ ఇవ్వడమే కాకుండా తగినంత ప్రోత్సాహకం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తన ఔత్సాహిక ప్రజలతో 2022 సంవత్సరానికి పరివర్తనం చేయడంతో ప్రముఖ రాష్ట్రాలతో ఒకటిగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. కేవలం కొంత స్పష్టత విభజన చట్టంలో లేకపోవడం వల్ల మన నాగరికత యొక్క ఘనమైన సాంప్రదాయాల ప్రకారం ఇవ్వబడిన హామీలు నిష్ప్రయోజనంగా కాకూడదు. అంతేగాక ఆంధ్రప్రదేశ్కు హామీలను ఇచ్చిన తర్వాత మాత్రమే పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించిన సవరణలను వదిలివేయడం జరిగింది. అధ్యక్ష, భారతదేశ కుటుంబ వ్యవస్థ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా గౌరవించడం జరుగుతున్నది. మన గొప్ప దేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వెనకడుగు వేయరు. కాగా కొన్ని సందర్భాల్లో ఈ నిజం మారిపోయింది. పార్లమెంటు మన రాష్ట్రానికి జన్మనిచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం మన ప్రత్యేక హోదా ఇవ్వాలని చిత్తశుద్ధితో కోరుతున్నాను. పార్లమెంటుకు సాధీకర్తనే ఇచ్చే భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ను పూర్తిగా వైవిధ్యత గల మన దేశ ప్రజల ఆకాంక్షలన్నింటికీ తగినంత ప్రాతినిధ్యం ఉండేలా చూడటానికి ప్రవేశపెట్టడమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఖచ్చితంగా చివరి విభజన కాబోదు. మన ఘనమైన నాగరికత యొక్క సాంప్రదాయాలను మరియు ప్రజాస్వామ్య దేశంగా మన ఔన్నత్యాన్ని కాపాడేందుకు భవిష్యత్తు తరాలుగా మంచి ఉదాహరణగా నిలిచేందుకు గాను విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. కఠినమైన ప్రత్యామ్నాయాలు. ముఖ్యమంత్రి గారు మరియు ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. మనకున్న పరిమితి ఆదాయంలో ఖర్చులు భరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాప్తించిన ద్రవ్య స్థితి వల్ల చాలా కఠినమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా 2022 భారతదేశ 75వ స్వాతంత్ర వేడుకలను జరుపుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కడం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. దీంతోపాటు 2022 నాటికి మన రాష్ట్రం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంటుందనేది విషయాన్ని నిర్ణయించడంలో అపారమైన బాధ్యత కూడా ఉంచుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం, ఈ సంవత్సరం మనము 150వ జయంతి వేడుకలను జరుపుకునే మహాత్మా గాంధీ మాటలను మరోమారు మార్గదర్శకంగా తీసుకోవడమైంది. నేను మీకు ఒక తాయత్తు ఇస్తాను, మీరు
సందేహంలో ఉన్నప్పుడు లేదా మీరు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పరీక్షను అనుసరించండి. మీరు చూసిన నిరుపేద మరియు అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆయన దాని ద్వారా ఏదైనా పొందగలడా? ఆయన జీవితం మరియు విధి రాతపై అతని నియంత్రణను ఆ చర్య పునరుద్ధరిస్తుందా? మరో విధంగా చెప్పాలంటే ఆకలితో ఆధ్యాత్మికత లేమితో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ చర్య విముక్తినిస్తుందా? అప్పుడు మీ సందేహాలను తెలుసుకుంటే మీరంతటి మీరే మారుతారని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు ఈరోజు గుర్తుకు తెస్తా ఉన్నా దీక్ష. మహాత్మా గాంధీ మాటలను పునస్కరించుకొని 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నాను. అందువల్ల సంపద కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాల మధ్య అధిక కష్టతరమైన ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ సంక్షేమం పట్ల ఈ రెండింటిని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ను సమకూర్చాలా లేదా వేలాది మంది తల్లులు పిల్లలకు ప్రత్యామ్నాయంగా మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దానిని వదిలి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి మరియు ఎంపికలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్లో నవరత్నాలపై ప్రత్యేక దృష్టితో మా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించడం అనే విషయాన్ని మర్చిపో గౌరవ ముఖ్యమంత్రి గారు 14 నెలల కాలంలో తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రజలను, ఎక్కువగా పేదలను వ్యక్తిగతంగా కలుసుకొని వారు భావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వాస్తవ అవసరాలు వ్యక్తీకరణలు సమ్మేళనంగా ఈ పత్రాన్ని రూపొందించడం అయింది. ఈ నేపథ్యంలో నా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నాను. సాంప్రదాయంగా బడ్జెట్ ప్రసంగాల్లో శాఖలు మరియు పథకాల కేటాయింపుల వివరాలు ఉంటాయి. నా ప్రసంగంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు బడ్జెట్ను గణనీయంగా పెంచిన పథకాలపై దృష్టి పెడతాను. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రాధాన్యత నూతన పథకాల వివరాలు ఈ ప్రసంగంలో అనుబంధంగా ఇవ్వడమైనది. 1, వైఎస్ఆర్ రైతు భరోసా. రైతులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రాధాన్యతగా ఉన్నారని గౌరవ సభ్యులకు తెలుసు. అందువలన ప్రభుత్వం ఆయన జన్మదినమైన 8 జూలై తేదీను రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున సాగు అంశాలను సమీక్షించడానికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సేవల అదింపులో ఏవేని ఇబ్బందులు పరిష్కరించడానికి విస్తరణ మద్దతును అందించడానికి మొదలగు వాటికి ఉద్దేశించడం అయింది. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్ర ఆదాయాల పురోగతిని, రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఆచరణలో పెట్టవలసిన అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలో చేపడుతుంది. అధ్యక్ష, యథాబీజం వినాక్షేత్రం ముప్తం భవతి నిష్ఫలం. అంటే ఎంత సారవంతమైన నేలైనా, ఎంత బాగా దున్నినా, ఎంత చేయి తిరిగిన రైతు అయినా విత్తనం వేయకపోతే పంట పండదు. వైఎస్ఆర్ రైతు భరోసా. మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరం ₹12,500 పెట్టుబడి మద్దతుగా సమకూరుస్తామని ప్రతిపాదించాం. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థిక స్థితి ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రతీకగా 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. ₹8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించి తొలి ప్రభుత్వం మాదని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అధ్యక్ష, బహుశా భారతదేశంలో కౌలు రైతులను గుర్తించి ఇంత పెద్ద సంఖ్యలో ఒక పద్ధతి ప్రకారంగా మరి వాళ్ళకు సహాయం చేయడం మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి మీకు గర్వంగా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా కౌలు రైతులందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళకు 11 నెలల కాలపరిమితిలో ఆ పంట మీద వాళ్ళకు హక్కు ఉండేట్టుగా, తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు సునాయాసంగా పొందేట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష,
వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు. రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు కౌలు రైతులకు ఇచ్చిన వాటితో సహా ఈ ప్రభుత్వం రైతుల కోసం వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలను అమలు చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఈ బడ్జెట్లో నామమాత్రపు రూపాయలు 100 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. అయితే వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు అనేది వైఎస్ఆర్ సున్నా వడ్డీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. రైతుకు పంట ప్రాణం అధ్యక్ష, పంటకు వాతావరణం ప్రాణం అధ్యక్ష. పంట రాకపోతే రైతు తట్టుకోలేదు, వాతావరణం సరిగా లేకపోతే పంట తట్టుకోలేదు. అంటే పంటకు బీమా కావాలి అధ్యక్ష, బీమాతోనే రైతుకు ధీమా వస్తుంది అధ్యక్ష. అందుకోసము ఈ ప్రభుత్వము మరి ఇది గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఏదైతే సున్నా వడ్డీ అనేది మరి రైతులందరికీ దక్కలేదు కాబట్టే కేవలము 10% 12% రైతులు మాత్రమే మరి సమయంలో కడుతున్నారు, మరి ఆ అవైల్ చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా మరి ఏవైతే కొన్ని సంవత్సరాలుగా మరి ఆ సున్నా వడ్డీ దక్కలేదు కాబట్టే కేవలము 1-5% మాత్రమే ఇంతవరకు వాళ్ళు అవైల్ చేసుకున్నారనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 100కు 100% రైతులు సున్నా వడ్డీ అవైల్ చేసుకొని టైంకు పద్ధతిగా వాళ్ళ క్రాప్ లోన్స్ కట్టాలా అనే మార్గంలో మరి అందరినీ తీసుకోవాలని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ పంటల బీమా, వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైతుల సంక్షేమం అనే ఈ భావనకు కొనసాగింపుగా పంటల బీమాతో భారాన్ని వారికే తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ₹1,163 కోట్లు బడ్జెట్ను కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివలన 60 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష, సభకు తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇన్సూరెన్స్ అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉండాలి అధ్యక్ష. అది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, మరి ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ. ఈరోజు ఈ పెద్ద కేటాయింపు, దాదాపు 1,000 కోట్ల పైన కేటాయింపు ద్వారా రైతులకు మంచి చేసేదే కాకుండా రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ అనే విధానం అలవాటు చేసి రాబోయే కాలంలో వాళ్లకు అట్ పార్ విత్ ద వెస్ట్, వెస్టర్న్ వరల్డ్తో పాటు అట్ పార్ ఉండాలనే ఆలోచనకు ఈ ప్రభుత్వం తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. సాగు ఆదాయాలను పెంచేందుకు ప్రతి అవకాశాన్ని అన్వేషించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందువలన స్థానిక పశువుల కోసము 15,000 రూపాయలు, సంకరజాతి పశువుల కోసం 30,000 రూపాయలు చెప్పున పశువుల బీమాను కల్పించడం ద్వారా పశువుల పెంపడానికి ఈ ప్రభుత్వము తగు ప్రాముఖ్యతనిస్తుంది అధ్యక్ష. ఈ ప్రయోజనం నిమిత్తము 50 కోట్ల కేటాయింపు నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. అది 20 లక్షల పశువులకు వర్తిస్తుంది. వచ్చే సంవత్సరం నుండి షీప్కు, గొర్రెలకు, మేకలకు కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రతిపాదిస్తూ ఉన్నాం అధ్యక్ష. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను 2x పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు ఒక విధాన స్థాయిలో అన్ని చర్యలను చేపట్టేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడి మద్దతును కల్పించడం, పరపతి బీమా, సాగునీరు, శీతల గిడ్డంగి, మున్నంగు వంటి ఇన్పుట్ వ్యయాలను తగ్గించడం, ఈనాం ద్వారా ఆదాయాలను పెంచడం, అయినకాడికి అమ్ముకునే బాధను నియంత్రించేందుకు నిల్వ సామర్థ్యాన్ని కల్పించి ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా విపత్తులను తగ్గించడం మరియు రైతు ఆత్మహత్యలు మరియు ప్రమాద మరణాల విషయంలో సహాయాన్ని అందించడం వంటి ఇందులో కొన్ని చర్యలు అధ్యక్ష. అయితే ధరల స్థిరీకరణ నిధి కోసము 3,000 కోట్ల అధ్యక్ష, మొత్తం భారతదేశం అంతా కలిసి 2,000 కోట్లు కేటాయించినట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,000 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసాలో భాగంగా ఉచితంగా బోర్ బావులను తవ్వేందుకు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ ప్రకారంగా ఈ సంవత్సరంలో 200 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించడమైంది. వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించడం, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర సరుకుల రవాణాలో మోటారు వాహనాలు లభ్యత చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ట్రాక్టర్లు వినియోగం కోసము రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ట్రాక్టర్లకు రోడ్ టోల్ మినహాయింపును కల్పించింది అధ్యక్ష. అదేవిధంగా మన రైతులు నాణ్యమైన ఉపకారాలతో ఉత్పాదకతను పెంచుకునేట్లుగా, అంతేకాకుండా యోగ్యత లేని వర్తకుల నుండి రైతులను కాపాడేటట్లు చూడగా ఈ ప్రభుత్వం భూసారము, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పరీక్షించే సదుపాయాలు వైఎస్ఆర్ అగ్రీ ల్యాబ్ను ఏర్పాటు చేస్తుంది. ఇందు నిమిత్తం బడ్జెట్లో 109.28 కోట్లు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. అంటే అధ్యక్ష, దాదాపు క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు కూడా
మరి నాణ్యమైన విత్తనాలు కానీ, నాణ్యమైన పెస్టిసైడ్ కానీ, నాణ్యమైన ఫర్టిలైజర్ కానీ అందేట్టుగా లెబారెటరీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతుకు గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్తో పాటు వచ్చి వాళ్ళని ఈ డ్యూప్లికేట్ బాధ నుంచి ఇబ్బంది నుంచి తొలగించడానికి మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూనుకొని ఉంది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో అధ్యక్ష వ్యవసాయ ఆదాయం పెంపుదల, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర ఉండేట్లుగా చేయడానికి ఈనాం అమలును ఈ ప్రభుత్వము సీకృతం చేసింది. రైతులకు 100% ఆన్లైన్ చెల్లింపుకు దశల వారీగా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. 13 శీతల గిడ్డంగులను, 24 గోదాముల అభివృద్ధిని కూడా చేపట్టడం అవుతుంది. తద్వారా రైతులు ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకునేందుకు, ధరలు ఎక్కువగా ఉన్న రోజుల్లో విక్రయించుకునేందుకు సులభతరంగా ఉంటుంది. మన రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించి ఉత్తమ ప్రయోజనాలు పొందడానికి 17 రైతు బజార్లు ఎంచుకోవడం జరిగింది. శీతల గిడ్డంగులు మరియు గోదాములు అభివృద్ధి కోసము 200 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. సాగు నష్ట నివారణ, ముఖ్యంగా ధరలు హెచ్చుతగ్గులు మరియు ప్రకృతి వైపరీత్య కారణంగా రైతులు ఎదుర్కొంటున్న అపరిమితమైన నష్టాల పట్ల ఈ ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. అందువలన రైతులకు న్యాయమైన ధరలు ఉండేట్లుగా చేయడానికి, వ్యవసాయం మరియు ఉద్యానవన పంటల్లో మార్కెట్ ప్రమేయానికి వీలు కల్పించేదానికి 3,000 కోట్ల కార్పస్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినందుకు ప్రతిపాదిస్తున్నాను. ఇది మునుపటి బడ్జెట్ 1,000 కోట్ల మొత్తానికి 3 రెట్లు. మునుపటి బడ్జెట్ అధ్యక్ష 1,000 కోట్ల మొత్తానికి 3 రెట్లు. ఇది కనీస మద్దతు ధర MSPను ప్రకటించిన పంటలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ఇతర పంటలకు కూడా వర్తిస్తుంది. రైతులకు ఇటువంటి మద్దతును ప్రతిపాదించిన రాష్ట్రాల్లో మన రాష్ట్రమే మొట్టమొదటిని తెలియజేయడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా రూపాయలు 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యుల నిధిని నెలకొల్పాలని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఇది వాతావరణ మార్పుల వలన నష్టాలు ఏర్పడిన సందర్భంలో రైతులకు సహాయపడుతుందని, ఇందులో తిత్లీ తుఫాన్ బాధితుల కోసము ప్రత్యేకంగా 150 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. కౌలు రైతుల సంక్షేమం, అధికారిక గుర్తింపు లేకపోవడం కౌలు రైతుల సంక్షేమ అవరోధానికి ప్రధాన అంశం. సాగు భూమి యజమానులు కౌలు రైతును అధికారికంగా గుర్తించడానికి ముందు రావడం లేదు. చట్టబద్ధ సదస్సులతో వారు తమ భూమిని కోల్పోతామని భయపడుతున్నారు. సాగు భూమి యజమానుల భయాలను పోగొట్టడానికి, అలాగే కౌలు రైతులు సాగు మద్దతును అందుకోలేని చేయడానికి ఈ ప్రభుత్వం అవసరమైన శాసన సవరణలు తీసుకురానుంది. పంట బీమా, వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్యుత్తు, గిట్టుబాటు ధర, పూచి, ఆత్మహత్య మరియు ప్రమాద మరణ సందర్భాల్లో సహాయం వంటి వివిధ కార్యక్రమాల నుండి చేకూరే మద్దతు, సబ్సిడీలు మరియు ప్రయోజనాలతో కౌలు రైతులు 11 నెలల కాలానికి పంట సంబంధ హక్కులను కలిగి ఉండేందుకు వీలు కల్పించే చట్టబద్ధ యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి 100 కోట్ల బడ్జెట్తో ఈ సంవత్సరము నుండి పాడి సహకార సంఘాలను పునరుద్ధరించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పునరుద్ధరణ తర్వాత వచ్చే ఏడాది నుండి ఈ సహకార సంఘాల రైతుల నుండి పాలను నేరుగా కొనుగోలు చేసి వారికి లీటర్కు 4 బోనస్ ఇస్తారు. తద్వారా పాడి రైతుల ఆదాయాలను గణనీయంగా పెరుగుతాయి. అంతేగాక సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసము అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రతిపాదిస్తూ ఇందుకోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపును చేస్తున్నాం. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు తమ ఆదాయాలను కోల్పోతున్నారు. వారి నష్టాలను వివరించడానికి ఈ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని 4,000 నుండి 10,000కు పెంచుతుంది. సంతృప్తతను నిర్ధారించేందుకు తగిన మదింపు చేసిన తరువాత ఈ మొత్తాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందు నిమిత్తం మరియు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసము 1,17,053 మత్స్యకార కుటుంబాలు లబ్ధి చేసేందుకు 200 కోట్లను కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. అంతేగాక ఈ ప్రభుత్వము ఆక్వా రైతులకు ఒక్కో యూనిట్కు 2 రూపాయల బదులుగా 50 రూపాయలకే విద్యుత్తును అందించేందుకు ఇందుకోసము 475 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా మన మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతు అందించేందుకు తూర్పుగోదావరిలోని ఉప్పాడలో, నెల్లూరు జిల్లాలో జువలదిన్నెలో, ప్రకాశం జిల్లా ఓడరేవులో మరియు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మేము షిప్పింగ్ జెట్టీలను అభివృద్ధి చేయాలని ఉద్దేశించాం. ఇందుకు 100 కోట్లు కేటాయించినట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆత్మహత్య మరియు ప్రమాద మరణాలు, మన రైతులు కష్టపడి పనిచేసినప్పటికీ వివిధ కార్యక్రమాల ద్వారా అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించినప్పటికీ కొన్ని రైతు ఆత్మహత్య సంఘటనలు ఉంటున్నాయి. వాస్తవాన్ని ఈ ప్రభుత్వము సున్నితమైన అంశంగా పరిగణిస్తుంది.
1513 రైతులు ఆత్మహత్య సంఘటనలో కేవలం 391 కేసులు వ్యవసాయ సంబంధ దుస్థితికి సంబంధించినవిగా ప్రకటించడం గత ప్రభుత్వం దురదృష్టకరం. క్లెయిమ్ల ఖచ్చితాన్ని నిరూపించిన తరువాత మిగిలిన 122 కేసులకు ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లింపును పరిశీలిస్తుంది. ఇక మీదట రైతుల ఆత్మహత్యలు లేకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయినప్పటికీ ఇటువంటి సందర్భాల్లో రక్త సంబంధీకులకు కలిగే ఆర్థిక దుస్థితిని తొలగించడానికి ప్రభుత్వము 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు చెందిన రక్త సంబంధీకులు కూడా 10 లక్షలను అందించడం అవుతుంది. అదే సమయంలో ఈ సహాయాన్ని వడ్డీ వ్యాపారులకు కాకుండా కుటుంబానికి మాత్రమే అందించేట్టుగా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని కట్టుదిట్టం చేయడానికి మేము అవసరమైన శాసనపరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటాం. అమ్మ ఒడి మరియు విద్య. అధ్యక్ష శ్రీ సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతమే సదా. అధ్యక్ష, తినడానికి 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినవలసిన వాళ్ళు 4 అయినప్పుడు నాకు ఆకలి లేదు అనే వ్యక్తి అమ్మ. అమ్మకు స్థానం లేని విద్యా వ్యవస్థ విగ్రహం లేని ఆలయం లాంటిది. అధ్యక్ష, కంటిని కాపాడుకోవాలని రెప్పకు తెలుసు అధ్యక్ష, గుడ్డును రక్షించుకోవాలని పక్షికి తెలుసు అధ్యక్ష, బిడ్డలను బాగా చదివించుకోవాలని ఒక తల్లికే తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, పక్షిగాం బలమాకాశం, మత్స్యానాం ఉదకం బలం. పక్షులకు ఆకాశమే బలం, చేపలకు నీళ్లే బలం, మరి పిల్లలకు అధ్యక్ష అమ్మ ఒడే బలం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది అధ్యక్ష. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు, తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వన్సగైన్ రిపీట్, ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు, తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువు అనేది మాతేవ రక్షతి పితవే హితే నియంక్తే, అంటే తల్లిలా రక్షిస్తుందంట అధ్యక్ష, తండ్రిలా మంచి చేస్తుందంట అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష ఒక విషయము గౌరవ సభకందరికీ, తద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఒకనొకప్పుడు ఒక పిల్లవాడు బడికిపోతే ఆ టీచర్ ఉండి, ఈ పిల్లవానికి ఇంటలెక్ట్ లేదు, ఈ పిల్లవానికి కెపాసిటీ లేదు, అర్థం చేసుకుంటే బలం లేదు, కాబట్టి ఒక ఇన్వాలిడ్గా భావించి ఈ పిల్లవాడు చదువుకు పనికిరాడని చెప్పి వాపస్ పంపించేస్తాడు అధ్యక్ష. పంపించిన తర్వాత ఏ తల్లి అయితే ఆ పిల్లవాడిని కనింటుందో ఆ తల్లి, నా పిల్లవానికి ఏం తక్కువ ఉంది, మీరు ఒకవేళ చదువు చెప్పకుంటే నేను చదివించి నా పిల్లవాడిని నేను చదువు నేర్పుతానని చెప్పి ఒక పట్టుదలతో ఆ తల్లి ఆ పిల్లవానికి చదివి నేర్పిన తర్వాత, పెద్దగైన తర్వాత ఆ పర్సన్ ఎవరు అధ్యక్ష, నన్నదర్ దెన్ ద ఫేమస్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లైటు కనుక్కున్న వాళ్ళు కానీ, మోషన్ పిక్చర్ కెమెరా కనుక్కున్న వాళ్ళు కానీ, ఫోనోగ్రాఫ్ కనుక్కున్న వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అసలు ఒక ఇండస్ట్రియలైజేషన్లో ప్రధాన పాత్ర సైన్స్లో మరి పాత్ర తీసుకున్న థామస్ ఎడిసన్ గారిని జీవిత చరిత్ర చూసినట్లయితే, యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఫిట్ టు బీ ఎడ్యుకేటెడ్ అని చెప్పి టీచర్ వాపస్ పంపిస్తే, అప్పుడు ఆ తల్లి, మై టామీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మై టామీ, ఐ విల్ ఎడ్యుకేట్ హిమ్ అని చెప్పి ఆ తల్లి చదివిస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవంగా జరిగిన విశేషం. ఈరోజు అది స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వము మరి అమ్మ ఒడి అనే ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది అధ్యక్ష. 2011 జనాభా లెక్కల ప్రకారము జాతీయ నిరక్షరాస్యత రేటు 27% ఉండగా ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని మహిళలలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా, అంటే 40% ఉంది అధ్యక్ష. దేశంలో 35% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40% ఉంది. నిరక్షరాస్యత టోటల్గా దేశంలో 27% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది అధ్యక్ష. పిల్లలకు సమకూర్చగలిగిన ఉత్తమ ఆస్తి నాణ్యమైన విద్య,
అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి మానవ మూలధనం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువలన నిరపేద కుటుంబానికి చెందిన ఏ తల్లి తన పిల్లల చదువు గురించి బాధపడకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దీక్ష, తన పిల్లలను విద్యావంతులను చేసేందుకు తల్లికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా ఉంది. అధ్యక్ష, వనరులేమీ కారణంగా ఏ బిడ్డ పరిజ్ఞానం అనే దాహాతిని తీర్చుకోవడంలో వెనుకబడి పోకూడదనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దిశగా నిబద్ధతను కనబర్చడానికి జగనన్న అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రకటించడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాను. అధ్యక్ష, పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం 15,000 రూపాయలు అందిస్తుంది. మొదటిగా ఈ పథకాన్ని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింపచేయాలని ఉద్దేశించమైన ప్రస్తుతం ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు చేర్చుతూ ఈ పథకం వర్తింపును విస్తరించడమైంది. గత ప్రభుత్వం ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుండే ఈ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు అందిస్తున్నది. 6,455 కోట్లు అధ్యక్ష, 6,455 కోట్లు బడ్జెట్ కేటాయింపుతో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ఈ పథకం రాష్ట్రంలోనే విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పి నమ్ముతూ ఉన్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేయాలి. అధ్యక్ష, వివిధ ప్రభుత్వ పథకాలకు ఒక పేరు పెట్టాలని అనేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము చాలా ప్రాధేయపడి తన పేరు పెట్టేదానికి ప్రాధేయపడిన తర్వాత ఒప్పుకున్నాడు తప్ప అంతకు ఎన్నిసార్లు అడిగినా కూడా వద్దు అని చెప్పాడు. కానీ ఈ పథకం అంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఇన్సెంటివ్ ఈజ్ గివెన్ టు ద మదర్, అంటే బెనిఫిషరీ తల్లికి ఇన్సెంటివ్ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్షలైజేషన్ చేసిండేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికే ఇది దక్కాలనే ఆలోచనతో మేమందరం కూడా చాలా ప్రాధాన్యపడి చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మౌలిక సదుపాయాలు మరియు నేర్పుతున్న విద్యా నాణ్యతను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వ పాఠశాలల గతులను మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాఠశాలలన్నీ వాటి మౌలిక సదుపాయాల ప్రమాణాలను మెరుగుపరుచుకున్నట్లే చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. ప్రస్తుత మరియు 2 సంవత్సరాల తరువాత పాఠశాల ఫోటోలను ప్రజలకు చూపడం ద్వారా మేము జవాబుదారీగా ఉంటాం. మంచి కార్పొరేట్ పాఠశాలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు వాటిని పూర్తిగా పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం వెళ్ళవలసిన ఇచ్చడమే ఈ చర్య ఉద్దేశం. తెలుగు భాష ప్రాముఖ్యతను కాపాడాలనే ఉద్దేశంతో తెలుగును తప్పనిసరిగా చేస్తాము. ఈ ప్రభుత్వం ఫీజులను నియంత్రించి క్రమబద్ధం చేయడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల బాగ్గోళ్లు సంరక్షించడానికి క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా నివేదిస్తుంది. అధ్యక్ష, ఈరోజు మనం గమనిస్తే ఐటీ సెక్టర్లో ఎంతోమంది మన తెలుగు వాళ్ళు చాలా మంచి పొజిషన్స్కి పోయినారు అధ్యక్ష. కానీ బయట దేశాలకు పోయినప్పుడు వాళ్లకు ఆ ఇంటరాక్షన్ అనేది, కాన్వర్జేషన్ అనేది, కరస్పాండెన్స్ అనేది రాలేకుంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తారో ఆటోమేటిక్గా వాళ్లకున్న విద్యతో పాటు, వాళ్లకున్న తెలివితో పాటు, వాళ్లకున్న సాంకేతిక విద్యతో పాటు కూడా కాన్వర్జేషన్, కరస్పాండెన్స్ అండ్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే మరి వీలు పడుతుందో అప్పుడు ఇంతకంటే కూడా బాగా రాణించి ప్రపంచంలోనే భారతీయులు అనకుండా భారతీయుల్లో ఆంధ్ర వాళ్ళు ఒక ప్రధానమైన స్థానానికి, ప్రథమ స్థానానికి వస్తారని చెప్పి నమ్ముతూ ఉన్నాం అధ్యక్ష. ప్రస్తుతం దేశంలో విద్యాపరంగా, పౌష్టికాహార ఫలితపరంగా తోడ్పడుతున్నది అత్యంత సమర్థవంతమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటిగా మధ్యాహ్న భోజన పథకం.
విస్తృతంగా గుర్తించడం జరిగింది. ఈ పథకం క్రింద అందించే ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కుక్ కమ్ హెల్పర్ గౌరవ వేతనాన్ని నెలకు 1,000 నుండి 3,000కు పెంచడమైంది అధ్యక్ష. ఇందు నిమిత్తము 1,077 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మనం గమనిస్తే అధ్యక్ష, కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మీగర్ అమౌంట్ 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు 3,000 ఇచ్చి ఒక వాళ్లతో పద్ధతి ప్రకారంగా ఇంకా పిల్లలను బాగా చూస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. విద్యార్థులు వారి ఉన్నత విద్యకు సంబంధించిన నిధుల సమీకరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ ప్రభుత్వం గమనించింది. మెట్రిక్ అనంతరం కోర్సుల్లో తల్లిదండ్రులు విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేయడం ద్వారా అన్ని కమ్యూనిటీల వారికి చెందిన విద్యార్థులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ సమకూరుస్తుంది. కుటుంబాలపై అధిక భారం మోపే ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాల మొదలైన ఇతర ఖర్చులను భరించేందుకు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయలు చొప్పున నిర్వహణ మద్దతును కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇందు నిమిత్తము 4,962.3 కోట్లు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 15.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 15.5 లక్షల మంది విద్యార్థులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి 4,962.3 కోట్లు కేటాయింపు జరుగుతోంది అధ్యక్ష. అఖిల భారత సాంకేతిక విద్యామండలిచే సూచించబడిన ఉన్నతాధికార నిపుణుల సంఘం సిఫార్సుల ప్రకారము ఇంజనీరింగ్ పాఠ్య ప్రణాళికను ప్రభుత్వము రీడిజైన్ చేసింది. ఫలితంగా ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలలో అందించే కోర్సును పరిశ్రమల నైపుణ్యం ప్రమాణాలకు తగ్గినట్లుగా క్రమబద్ధం చేయబడ్డాయి. ఉద్యోగాలను పొందడానికి విద్యార్థులు సన్నద్ధమైన ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఉన్నతీకరించిన పాఠ్య ప్రణాళికను 2019-20 విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ గుర్తింపు కళాశాలల్లో అమలు చేయడం అవుతుంది. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కోర్సులను ఉన్నతీకరించడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక కళాశాలకు కూడా పూర్తి మద్దతును అందిస్తుంది. ఈ ప్రభుత్వము పరిశ్రమ అవసరాలను తీర్చిదిద్దడానికి పాలిటెక్నిక్ విద్య ద్వారా కూడా నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది లభ్యతను పెంచుతుంది. ఈరోజు మనం గమనిస్తున్నాం అధ్యక్ష, ఎన్నో చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ పట్టభద్రులు వస్తూ ఉన్నారు, కానీ వాళ్లకు సంబంధించిన సపోర్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, డిప్లొమాలు కానీ, ఐటీఐలు కానీ, మనకు కావాల్సిన వెల్డర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, మెకానిక్స్ కానీ, టర్నర్స్ కానీ షార్టేజ్ వలన ఏ ఇంజనీరింగ్ పట్టభద్రులు మరి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పనిలోకి పోతారో అప్పుడు షార్ట్ కమింగ్ ఉంది అధ్యక్ష. అది తీర్చిదిద్దేదానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ, ఈ సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరస్మరణీయమని సేవలను మనము మననం చేసుకోవాలి. 108, 104 సేవలు ఆరోగ్యశ్రీ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆయన అందించిన బహుమానాలు. ఆంధ్రప్రదేశ్లో వాటిని ప్రారంభించిన తర్వాత అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను అనుసరించడం ప్రారంభించాయి. వారి యొక్క వాస్తవ లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ కార్యక్రమాలు పునఃప్రాణం పోయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక మన మిథాలజీ నుంచి ఒకటి గుర్తు చేయాలని అనుకున్నాను అధ్యక్ష. రామాయణంలో ఎప్పుడైతే ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం దాటికి లక్ష్మణుడు మూర్చపోతాడో, మరి ఏ విధమైన మూలిక కావాలి లక్ష్మణ్ణి మళ్ళా మూర్చ నుంచి కోలుకోవడానికి అని చెప్తే, మరి అప్పుడు సంజీవని పర్వతంలో ఉన్న ఒక మూలిక అయితే సరిపోతుందని చెప్పి వెతికి ఆ సంజీవని పర్వతం మూలిక దొరకకపోగా అప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుడు ఆ పర్వతాన్నే ఏ విధంగా అయితే తెచ్చి ఆ మూలిక రాముని దగ్గర ఉంచాడో, అట్లా గౌరవనీయ మన దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా సంజీవని మాదిరిగా ఆరోగ్యశ్రీ అనేది ప్రతి పేదవానికి అందిందని చెప్పి మీ అందరికీ నేను తెలియదు. ప్రతి పేద కుటుంబం ప్రభుత్వం మరియు కార్పొరేట్ ఆసుపత్రులతో నాణ్యమైన చికిత్సను పొందగలిగిన లక్ష్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ప్రజలు పేదరికంలో పడిపోవడానికి ఆరోగ్య ఖర్చులు ప్రాథమిక కారణంగా ఉన్నాయని సూచించడానికి ప్రపంచవ్యాప్తంగా తగినంత సాక్ష్యం ఉన్నది. అందువలన పేదరికంలో పడిపోకుండా అనేక కుటుంబాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు కాపాడారని తలపెట్టడం సముచితంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు వాటి యొక్క మునుపటి వెలుగును తిరిగి పొందుతామని ఈ ప్రభుత్వం హామీ ఇస్తున్నది. తదనుసారంగా ఆరోగ్యశ్రీ వర్తింపును ఈ క్రింద విధంగా
విస్తరించాలని యోచిస్తున్నది. ఒకటి, వార్షిక ఆదాయము రూపాయలు 5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు, అంటే నెలకు 40,000 రూపాయల ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు కూడా గణనీయంగా వర్తిస్తుంది. అంటే మొట్టమొదటిసారిగా అధ్యక్ష, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ ఫెసిలిటీని అవైల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, వైద్య ఖర్చులు 1,000 రూపాయలు మించిన అన్ని కేసులు, చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులను చికిత్స అందించడం, సరిహద్దు జిల్లాల్లో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి తదితర నగరాల్లోని మంచి ఆసుపత్రులను ప్రభుత్వం జాబితాలో చేరుస్తుంది. అన్ని రకాల రోగాలు సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద వర్తింపు చేయడం అవుతుంది. ఇది మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపును కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష 1,740 కోట్లు కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తా ఉన్నాను. 1,740 కోట్లు అధ్యక్ష. అత్యవసర పరిస్థితుల్లో తొలి కీలక గంటలు రోగి యొక్క విధిని నిర్ణయిస్తానని మనకు తెలుసు. వారు ఆసుపత్రికి చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఖచ్చితంగా రోగులను కాపాడటానికి 108 కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశానికి వర్తింపజేయడానికి ప్రతి మండలంలో 108 ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంబులెన్స్ 20 నిమిషాల లోపల రోగిని చేరుకోగలగాలని, ఈ ప్రకారంగా మొత్తము 143.38 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంలో 432 అదనపు అంబులెన్స్లను సేకరించాలని మేము ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా తను ఇచ్చే సందేశంలో కుయి 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 అని ఏ విధంగా చెప్పేవారో, ఆ నమ్మకం ప్రజల్లో ఏ విధంగా ఆ రోజు ఉన్నిందో, మరొక్కసారి ఆ నమ్మకం అంతకంటే కూడా రెట్టింపుగా రాబోతుందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, గ్రామ స్థాయిలో వైద్య అధికారుల ద్వారా నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్యం రక్షణ సేవలు అందించే ఉద్దేశంతో 104 కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. ఈ కార్యక్రమ వర్తింపును సంతృప్తి స్థాయికి తేవాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. తదనుసారంగా మొత్తము 179.76 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంతో 676 అదనపు వాహనాలు అధ్యక్ష సర్వీసు నాణ్యతను మెరుగుపరచని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.